మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇంతకుముందు క్లాసులో మీ అందరూ స్టాండర్డ్ టూల్ బార్ యొక్క కొన్ని ఆప్షన్ల గురించి మరియు వాటిని ఉపయోగించటం గురించి కూడా నేర్చుకున్నారు, మరియు ఫైల్ మెనూ యొక్క కొన్ని ఆప్షన్లని గురించి నేర్చుకున్నారు. ఇది ప్రాక్టీస్ క్లాస్. దీనిలో మీరు ఇంతకుముందు క్లాస్లో ఏమి నేర్చుకున్నారో వాటిని రివైజ్ చేసుకుంటారని మీ అందరికీ తెలుసు. క్లాస్ మొదలుపెట్టే ముందు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాము. టేబుల్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగించారో మీరు చెప్పగలరా? టేబుల్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ ఏ డేటాని అయినా, అది విద్యార్థుల జాబితాలో అయినా, విద్యార్థుల ఫలితాలు అయినా, ఆఫీస్ పని అయినా, దానిని జాబితాలాగా తయారు చేయగలరు లేక ఒక చోటకి తీసుకురాగలరు. ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? ఫైండ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ పేజ్లో ఒక పదాన్ని చూడవచ్చు లేక కనుగొనాలనుకున్న పదాన్ని ఫైండ్ బాక్స్లో టైప్ చేయాలి. తరువాత ఫైండ్ ఆప్షన్ని ఉపయోగించి కనుక్కున్న పదాన్ని రీప్లేస్ ఆప్షన్ని ఉపయోగించి మీకు కావలసిన పదంతో రీప్లేస్ చేయవచ్చు. నావిగేటర్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? నావిగేటర్ ఆప్షన్ని ఉపయోగించి మీరు యాక్టివ్గా ఉన్న మీ పేజ్ గురించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు, మరియు రైటర్ పేజ్లో యాక్టివ్గా ఉన్న వాటి గురించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మీరు ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేస్తే అలాంటి పిక్చర్ల సంఖ్యని తెలుసుకోవచ్చు. అలానే మీరు ఒక టేబుల్ని ఇన్సర్ట్ చేస్తే మీరు ఆ టేబుల్ల సంఖ్యని తెలుసుకోవచ్చు. మీరు నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ని ఎలా తొలగించారో చెప్పగలరా? నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ని తొలగించటానికి మీరు స్టాండర్డ్ టూల్ బార్లోని నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ తొలగిపోతాయి. వెబ్ పేజ్లో మీ డాక్యుమెంట్ని చూడటానికి మీరు ఏం చేయాలో మీకు తెలుసా? మీ డాక్యుమెంట్ని వెబ్ పేజ్లో చూడటానికి మీరు ఫైల్ మెనూ యొక్క వెబ్ బ్రౌజర్లోని ప్రివ్యూ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ కంప్యూటర్ని స్విచ్ ఆన్ చేసి రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు ఏం నేర్చుకుంటారో చూద్దాము. ఈరోజు క్లాస్లో మీరు ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేస్తారు. టేబుల్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? ఒక టేబుల్ అనేక రో మరియు కాలమ్స్తో తయారు చేయబడుతుంది. అడ్డంగా గీసిన లైన్స్ను రో అని, నిలువుగా గీసిన లైన్స్ను కాలమ్స్ అని అంటారు. ఇప్పుడు మీ అందరూ టేబుల్ని ఎలా గీస్తారో చూపించండి. టేబుల్లో స్కూల్ పేరు, మొత్తం విద్యార్థుల సంఖ్య, మొత్తం బాలికల సంఖ్య, మొత్తం బాలుల సంఖ్య, క్లాసుల సంఖ్య మొదలైన వాటిని చేర్చండి. మీరు కావాలనుకుంటే మీ స్కూల్ ఫలితాలను కూడా చూపించవచ్చు. ఇలా చేయటంలో మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి తరువాత చేయండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఇన్సర్ట్ టేబుల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు
ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో కాలమ్స్ మరియు రోస్ దగ్గర 5 అనే నెంబర్ను టైప్ చేసి ఓకే బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ రైటర్ పేజ్లో ఒక టేబుల్ రావటం గమనించవచ్చు. మీరు వీడియోలో చూపిన విధంగా ఈ టేబుల్ లోపల విద్యార్థుల లిస్టును టైప్ చేయండి. తరువాత ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తారో చూపించండి. టేబుల్లో కనిపించే పేర్లని ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ సహాయంతో రీప్లేస్ చేయండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్ లో సెర్చ్ ఫర్ అనే దగ్గర 30 అని టైప్ చేయండి. తరువాత ఫైండ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎస్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పేజ్ లోపల మీరు టైప్ చేసిన సంఖ్య ఎక్కడ ఉందో చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ని మళ్ళీ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు
రీప్లేస్ విత్ దగ్గర 70 అని టైప్ చేసి రీప్లేస్ చేయండి. ఇప్పుడు మీరు టైప్ చేసిన 30 అనే ప్లేస్లో 70 రావటం కనుగొనవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఫైండ్ అండ్ రీప్లేస్ బటన్ పైన క్లిక్ చేసి సెర్చ్ ఫర్లో ఫెయిల్ అని టైప్ చేసి ఫైండ్ చేయండి. ఇప్పుడు రీప్లేస్ విత్ దగ్గర పాస్ అని టైప్ చేసి రీప్లేస్ చేయండి. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ని ఎలా ఇన్సర్ట్ చేస్తారో చూపించండి. తరువాత మీరు దానిని ఎలా కట్ చేస్తారో చూపించండి. తరువాత మీరు దానిని వేరే ప్రదేశంలో ఎలా పేస్ట్ చేస్తారో చూపించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు పైన ఉన్న గ్యాలరీ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు గ్యాలరీ ఆప్షన్ రావటం కనుగొనవచ్చు. ఇందులో మీరు మీకు కావలసిన ఆబ్జెక్ట్ను సెలెక్ట్ చేసుకుని దానిపైన రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ ఆప్షన్లోని కాపీ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆ ఇమేజ్ మీ టేబుల్ లోపల రావటం గమనించవచ్చు. మీరు ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేసి తీసుకువెళ్ళాలి. మీరు కావాలనుకుంటే ఆ ఇమేజ్ సైజును కూడా పెంచవచ్చు. ఇప్పుడు మీరు ఆ ఇమేజ్ పైన రైట్ క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని కట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మళ్ళీ ఇమేజ్ పైన క్లిక్ చేసి తరువాత ఇన్సర్ట్ ఆప్షన్లోని బ్యాక్గ్రౌండ్ ఆప్షన్లోని పేజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ చాలా కాపీలు పేజ్ లోపల రావటం గమనించవచ్చు. ఇవి పేజ్ బ్యాక్గ్రౌండ్ గా ఉండటం కూడా మీరు గమనించవచ్చు. ఇప్పుడు మళ్ళీ పైన ఉన్న ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇన్సర్ట్ ఆప్షన్లోని బ్యాక్గ్రౌండ్ ఆప్షన్లోని టేబుల్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ టేబుల్ వెనక మాత్రమే ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రావటం గమనించవచ్చు. పైన ఉన్న ఫైల్ మెను ఆప్షన్లోని న్యూ ఆప్షన్లో టెస్ట్ డాక్యుమెంట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక రైటర్ పేజ్ రావటం గమనించవచ్చు. ఇందులో పైన ఉన్న పేస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు కట్ చేసిన ఇమేజ్ ఈ ఫైల్ లోపల పేస్ట్ అవ్వటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ ని ఎలా పొందుతారో చూపించండి. మీకు ఏదైనా సహాయం కావలసి వస్తే వీడియోని చూడండి.
ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పేజ్ లోపల నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ కనపడతాయి. మీరు వీడియోలో చూపిన విధంగా క్లిక్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తుంటే మీకు నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ ఎంటర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు అలా రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ పైన ఉన్న నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ పైన క్లిక్ చేస్తే మీ టేబుల్ లోపల ఉన్న మీ షీట్ లోపల ఉన్న నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మొదటి రో లోపల ఎంటర్ బటన్ను ఉపయోగించి ఆ రో సైజ్ను పెంచండి. అలా మీరు అన్ని రోస్ యొక్క బాక్సుల్లో క్లిక్ చేసి, అలా మీరు తరువాత రో యొక్క బాక్స్ లోపల క్లిక్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగించి ఆ బాక్స్ సైజ్ను పెంచండి. ఇప్పుడు నాన్ ప్రింటింగ్ క్యారెక్టర్స్ పైన క్లిక్ చేస్తే మీరు టైప్ చేసిన స్పేస్ బటన్, మీరు స్పేస్ బటన్ టైప్ చేసినప్పుడు చుక్కలు రావటం, ఎంటర్ బటన్ను ఉపయోగించినప్పుడు ఒక సింబల్ రావటం గమనించవచ్చు. తరువాత జూమ్ ఆప్షన్ని ప్రాక్టీస్ చేయండి. మీరు పేజ్ సైజ్ని 400%గా ఎలా జూమ్ చేస్తారో చూపించండి. తరువాత మీరు దానిని 50%లోనికి ఎలా తీసుకువస్తారో చూపించండి. చివరగా పేజ్ని దాని నార్మల్ సైజులోనికి తీసుకురండి. ఏదైనా సమస్య ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీరు వేరియబుల్ అనే ఆప్షన్ దగ్గర 400%ను టైప్ చేయాలి. తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ పేజ్ 400% జూమ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ జూమ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో 50 అని టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ పేజ్ 50%లోనికి మారుతుంది. మీరు మళ్ళీ జూమ్ బటన్ పైన క్లిక్ చేసి హండ్రెడ్ పర్సెంట్ను సెలెక్ట్ చేసుకుని ఓకే పైన క్లిక్ చేస్తే మీ పేజ్ నార్మల్ వ్యూలోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ సెండ్ ఆప్షన్ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి. పీడిఎఫ్ ఫైల్ని సెండ్ చేయటానికి సెండ్ ఆప్షన్ని ఉపయోగించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని సెండ్ ఆప్షన్లోని ఈమెయిల్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో కింద ఉన్న
సెండ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో పైన టూ అనే ఆప్షన్ దగ్గర మీరు ఎవరికి పంపిద్దామనుకున్నారో వారి మెయిల్ ఐడిను టైప్ చేసి సెండ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ మీరు టైప్ చేసిన యూజర్కి వెళ్ళటం గమనించవచ్చు. తరువాత మీ అందరూ టెంప్లెట్స్ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూలోని టెంప్లెట్స్ ఆప్షన్లోని సేవ్ ఆప్షన్ను టెంప్లెట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని సేవ్ ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు న్యూ టెంప్లెట్ అనే ఆప్షన్ దగ్గర కంప్యూటర్ శిక్ష అని టైప్ చేసి తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఈ ఫైల్ని టెంప్లెట్ చేశారని అర్థం. ఇప్పుడు మీరు టేబుల్ లోపల క్లిక్ చేసి మళ్ళీ టెంప్లెట్స్ పైన ఉన్న ఫైల్ మెనూ ఆప్షన్లోని టెంప్లెట్స్ ఆప్షన్లోని ఆర్గనైజ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీకు కొన్ని ఆప్షన్లు కనపడతాయి. అందులో మీరు మై టెంప్లెట్స్ లోపల ఉన్న కంప్యూటర్ శిక్ష అనే ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత రైట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఎక్స్పోర్ట్ టెంప్లెట్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ టెంప్లెట్ ఎక్కడ సేవ్ చేద్దామనుకుంటున్నారో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసుకొని ఫైల్ నేమ్ దగ్గర కంప్యూటర్ శిక్ష 1 అని టైప్ చేసి సేవ్ బటన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు క్లోజ్ బటన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫైల్ టెంప్లెట్ లాగా మీరు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో సేవ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఈ ఫైల్ పైన క్లిక్ చేస్తే మీ పేజ్ ఓపెన్ అవటం గమనించవచ్చు. తరువాత వెబ్ పేజ్లో మీ పేజ్ని ఎలా పొందగలరో చూపించండి. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫైల్ ఆప్షన్లోని ప్రివ్యూ ఇన్ వెబ్ బ్రౌజర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫైల్ వెబ్ బ్రౌజర్ లోపల కనపడటం గమనించవచ్చు. ప్రింటర్ సెట్టింగ్స్ ఆప్షన్ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఫైల్ మెనూ లోపల ఉన్న ప్రింటర్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల నేమ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీరు మీ ప్రింటర్ యొక్క డీటెయిల్స్ను చూడవచ్చు. అందులో మీరు కావలసిన ప్రింటర్ను సెలెక్ట్ చేసుకుని
ప్రాపర్టీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. దీని లోపల అడ్వాన్స్ అనే ఆప్షన్లో కాపీ కౌంట్ దగ్గర మీకు ఎన్ని కాపీలు కావాలో ఇవ్వవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ మీరు చూడవచ్చు. ప్రింటింగ్ షార్ట్ కట్స్ లోపల ప్రింట్ క్వాలిటీని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో మీరు మీకు కావలసిన ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత పేపర్ టైప్ లోపల ప్లెయిన్ పేపర్ ఉండటం చూడవచ్చు. తరువాత పేపర్ సైజ్ ఆప్షన్లో మీరు మీ పేపర్ యొక్క సైజులను మార్చవచ్చు. తరువాత ఓరియంటేషన్లో ప్రొట్రాక్ట్ ల్యాండ్స్కేప్ అనే ఆప్షన్లను కూడా చూడవచ్చు. ఇప్పుడు మీరు చివరి ఆప్షన్ అయిన ప్రింట్ ఆన్ బోత్ సైడ్స్ కూడా చూడవచ్చు. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ పేపర్ అండ్ క్వాలిటీ. దీని లోపల మీరు మీ పేపర్ యొక్క డీటెయిల్స్ను చూడవచ్చు. మీరు సైజ్ ఈజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు కావాలనుకున్న పేపర్ సైజ్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు క్లోజ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ప్రింట్ క్వాలిటీ లోపల క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ చూడవచ్చు. తరువాత ఎఫెక్ట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఈ ఎఫెక్ట్స్ ఆప్షన్లో కూడా యాక్చువల్ సైజ్, ప్రింట్ డాక్యుమెంట్, పర్సంటేజ్, నార్మల్ సైజ్ అని కొన్ని ఆప్షన్లు చూడవచ్చు. పైన ఉన్న ప్రింట్ టాస్క్ క్విక్ షీట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే డిఫాల్ట్ ప్రింట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ను చూడవచ్చు. ఇందులో మనం ప్రింట్ డాక్యుమెంట్ ఆన్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే కింద ఉన్న బాక్స్ హైలైట్ అవుతుంది. దానిపైన క్లిక్ చేసి మనకు కావలసిన సైజును సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత 100% నార్మల్ సైజులో మనం మన టెక్స్ట్ సైజును పెంచుకోవచ్చు. ఇప్పుడు ఫినిషింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇంకొన్ని ఆప్షన్లు వస్తాయి. పేజ్ పర్ షీట్ పోర్షన్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్లు ఉండటం గమనించవచ్చు. చివరి ఆప్షన్ కలర్. దీని లోపల ప్రింట్ ఇన్ గ్రే స్కేల్ ఆప్షన్ కూడా ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనం మన ప్రింట్ యొక్క కలర్ను కూడా చేంజ్ చేయవచ్చు. ఇప్పుడు క్లోజ్ బటన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు కావాలనుకున్న ప్రింటర్ యొక్క పేరును సెలెక్ట్ చేసుకుని మీరు ప్రింట్ చేయవచ్చు. ఇప్పుడు ప్రింటర్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి. ఇందులో ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల చాలా ఆప్షన్లు ఉండటం గమనించవచ్చు. ఇందులో మీరు మీకు కావాలనుకున్న ఆప్షన్స్ను సెలెక్ట్ చేసుకోవచ్చు, అన్సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున మీ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి.
ఈరోజు క్లాసులో మీరు ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేస్తారు. మీరు టేబుల్ యొక్క టేబుల్, ఫైండ్ అండ్ రీప్లేస్, నావిగేటర్, జూమ్ లాంటి స్టాండర్డ్ టూల్ బార్ యొక్క మిగిలిన ఆప్షన్లను కూడా ప్రాక్టీస్ చేశారు. మరియు ఫైల్ మెనూ యొక్క సెండ్, టెంప్లేట్స్, ప్రివ్యూ ఇన్ వెబ్ బ్రౌజర్ మరియు ప్రింటర్ సెట్టింగ్స్ లాంటి కొన్ని ఆప్షన్లను కూడా ఉపయోగించారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.